వంద ఎకరాల విశాలమైన ప్రాంగణం, 1500 కిలోల బంగారం, 400 మంది శిల్పులు, 6 ఏళ్ల నిరంతర నిర్విరామ శ్రమ, అద్భుతమైన శిల్ప చాతుర్యం, సుమారు 600 కోట్ల రూపాయలు, అన్ని కలిస్తే ఆ అద్భుత ఆలయం. ఆలయానికి 3 వైపులా నీళ్లు, 1 వైపు ద్వారం. ఆకాశం నుంచి చూస్తే శ్రీచక్రం ఆకారంలో కనబడే ఆలయం. ఈ ఆలయం కట్టిన తరువాత ఆ ఊరి పేరే మార్చుకున్న వైనం. అలాంటి అద్భుత ఆలయ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. శ్రీపురం ఒకప్పటి మలైకోడి. తమిళనాడు రాష్ట్రంలో ఉంది మలైకోడి గ్రామం. ఆ గ్రామంలో ఉంది శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం, స్వర్ణ దేవాలయం. అదే శ్రీపురం శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి ఆలయం. ఈ ఆలయంలో అన్ని అద్భుతాలే. ఆలయంలో నిర్మించిన స్తంభాల దగ్గర నుంచి గోపురం వరకు, మంటపం దగ్గర నుంచి ఆలయంలోని శిల్పాల వరకు, శఠగోపం నుండి అమ్మవారి మూల విగ్రహం వరకు అన్ని బంగారంతో ధగధగలాడిపోతూ ఉంటాయి. మొదట ఈ స్తంభాలు శిల్పాలు రాగి రేకులతో తాపడం చేయబడ్డాయి. ఆ తరువాత బంగారు రేకులు పొరలు పొరలుగా 9 నుంచి 15 పొరలుగా తాపడం చేశారు. ఇక గర్భాలయంలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం మాత్రం గ్రానైట్ తో చేసిన విగ్రహం, బంగారు తొడుగుతో ఉంటుంది. వజ్రాలు రత్నాలు పొదిగిన నగలతో కళకళలాడిపోతూ కళ్ళు తిప్పుకోలేనంత శోభాయమానంగా దర్శనమిస్తుంది బంగారు లక్ష్మీదేవి. అసలు ఈ ఆలయ ప్రవేశమే వైవిధ్య భరితంగా ఉంటుంది. శ్రీచక్రం ఆకారంలో ఉన్న ఆలయ ప్రాంగణంలో ముఖద్వారం నుంచి అమ్మవారిని దర్శించుకునే వరకు సుమారు గంట గంటన్నర పాటు నడవాల్సి ఉంటుంది. అంతసేపు మనం నడుస్తూ వెళుతుంటే దారికిరువైపులా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురు గ్రంథ్ సాహిబ్ మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాలలోని విషయాలు సూక్తులు వ్రాసి ఉంటాయి. వాటిని చదువుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాం. ఆలయం లోపలికి వెళ్లడానికి 7 ద్వారాలుంటాయి. ఈ 7 ద్వారాలు దాటి ఆలయంలోకి వెళ్ళాలి. మానవుడు 7 జన్మల్ని దాటుకుని ముక్తి పొందుతాడు అనే దానికి సూచనగా ఇలా 7 ద్వారాలు ఏర్పాటు చేశారని చెప్తారు. నిజానికి అంతసేపు నడిచి వెళ్లడం అనేది కొద్దిగా కష్టమైన పనే. అయినా ఆ కష్టాన్నే ఇష్టంగా నడుచుకుంటూ వెళ్లి శ్రీ మహాలక్ష్మీదేవి సన్నిధికి చేరుకుని అమ్మను దర్శించిన తరువాత మాత్రం ఒక అనిర్వచనీయమైన అలౌకికమైన అనుభూతి మన స్వంతమవుతుంది. అసలే పసిడి కాంతులు వెదజల్లే బంగారు విగ్రహం, దానికి తోడు వజ్ర వైఢూర్యాలు, ముత్యాలు రత్నాలు పొదిగిన నగల వెలుగుల జిలుగులు, ఆపై స్వర్ణ కవచాలు పసిడి కిరీటంతో బంగారు తామర పుష్పం మీద విరాజిల్లుతూ పసిడి కాంతుల ధగధగలతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం మాటలకందని, చెప్పడానికి మాటలేని ఒక అపురూపమైన అనుభూతి. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం, అమ్మవారి దర్శనానికి ప్రతి ఒక్కరూ క్యూలైన్లో వెళ్లవలసిందే తప్ప ప్రత్యేక దర్శనాలంటూ ఏమీ ఉండవు. ప్రతిరోజు 7:30 నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. అమ్మవారి దర్శనానికి వెళ్లేవారు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తుల్నే ధరించాలి, లేదంటే లోపలికి అనుమతించరు. ఇక ప్రతి శుక్రవారం ప్రత్యేక అలంకరణలో వెలిగిపోయే అమ్మవారి శోభను చూడడానికి ఎన్ని కళ్ళున్నా సరిపోవేమో అన్నట్టుంటుంది. ఎన్నిసార్లు చూసినా ఎంతసేపు చూసినా తనివి తీరని శోభ ఆ తల్లిది. ఆ సమయంలో వందలాది మంది రక్షక భటులు ఆలయాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. విశాలమైన ఆలయ ప్రాంగణమంతా వేలాది మొక్కలు, చుట్టూ ఉద్యానవనాలు, చూపు తిప్పుకోనివ్వని అద్భుతమైన ఫౌంటైన్లు,
ధగధగలాడే విద్యుత్ దీపాల వెలుగులు, గర్భగుడిలో అమ్మవారి దగ్గర 27 అడుగుల ఎత్తుతో పంచలోహాలతో తయారైన పదంచెల దీపస్తంభం, అందులో 1000 వత్తులతో దీపారాధన. ఇలా ఆలయంలో ప్రతి అంశము ఒక అద్భుతమే. ఇక ఆలయ నిర్మాణం ఎలా జరిగిందో చూద్దాం. ఈ ఆలయం శ్రీశక్తి అమ్మ ఆధ్వర్యంలో నడపబడుతున్న నారాయణ పీఠం ట్రస్ట్ చేత నిర్మించబడింది. శ్రీశక్తి అమ్మ లేదా నారాయణి అమ్మ, ఈ బంగారు మహాలక్ష్మి దేవాలయం నిర్మాణం వెనుక ఉన్న సంకల్పం వీరిదే. వీరి అసలు పేరు సతీష్ కుమార్. వేలూరులో ఒక మిల్లు కార్మికుడైన నందగోపాల్ కుమారుడు ఈ సతీష్ కుమార్. వీరి తల్లి ఒక ఉపాధ్యాయురాలు. చిన్నతనం నుంచి గుళ్ళు, గోపురాలు, పూజలు, యజ్ఞయాగాదులు అంటూ తిరిగే సతీష్ కుమార్ తన 16వ ఏట శక్తి అమ్మగా పేరు మార్చుకుని 1992లో నారాయణ పీఠాన్ని స్థాపించారు. ఆయన ఒకరోజు బస్సులో వెళుతూ ఉంటే శ్రీపురం దగ్గర ఆకాశం నుంచి ఒక కాంతిరేఖ కనిపించిందట. ఆ వెలుగులో నారాయణి అమ్మ అంటే లక్ష్మీదేవి రూపం ఈయనకు దర్శనమిచ్చిందట. అప్పటి నుంచి నారాయణి పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. అమెరికా, కెనడా దేశాల్లో కూడా ఈ ఫౌండేషన్లున్నాయి. ఈ స్వర్ణ దేవాలయం విరాళాల్లో ఎక్కువ శాతం విదేశీ భక్తులిచ్చినవే. అలా ఈ శ్రీపురం శ్రీ మహాలక్ష్మీదేవి స్వర్ణ దేవాలయం నిర్మించబడింది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయ స్థపతి సుబ్బయ్య, తిరుపతి శ్రీ వెంకటేశ్వర శిల్పకళా స్థపతి శ్రీనివాసుల పర్యవేక్షణలో ఈ ఆలయ నిర్మాణం కొనసాగింది. 400 మంది రేయింబవళ్ళు కష్టపడితే దేవాలయ నిర్మాణానికి 6 ఏళ్లు పట్టింది. అప్పటి వరకు మలైకోడి అని పిలువబడిన ఈ గ్రామం ఈ ఆలయ నిర్మాణం తరువాత శ్రీపురంగా ప్రసిద్ధి చెందింది. ఈ మందిరాన్ని తిరుమల కోడి అని కూడా పిలుస్తారు. తిరుపతి యాత్రకు వెళ్లే వారిలో చాలా మంది ఈ లక్ష్మీనారాయణి అమ్మవారిని తప్పక సందర్శిస్తూ ఉంటారు. తిరుపతి నుంచి సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం వెల్లూరుకి సుమారు 8 కిలోమీటర్ల దూరంలోను, చెన్నై నుంచి సుమారు 145 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. చిత్తూరు నుంచి దాదాపు 49 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం. ఆలయంలో ఉచిత భోజన సదుపాయం ఉంది. శ్రీ నారాయణి పీఠం ద్వారా ఉచిత భోజనశాల నడపబడుతోంది. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు రాగానే గేటుకి పక్కగానే ఉంటుంది భోజనశాల. ఉచిత భోజనమని సంకోచించవలసిన అవసరం లేదు. అద్భుతమైన రుచితో శుచితో ఉంటుంది ఈ భోజనం. ఇలా ఆలయంలో ప్రతి ఒక్క అంశం అద్భుతం, అనిర్వచనీయం. ఇవి వెల్లూరు శ్రీ మహాలక్ష్మీదేవి స్వర్ణ దేవాలయం విశేషాలు. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ విలువైన కామెంట్స్ కూడా నాకు తెలియజేస్తారు కదా.